హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ చూపించే రెసిపీ స్పైసీ చామదుంపల ఫ్రై మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ మినపగుళ్ళు 1 స్పూన్ పచ్చిశనగపప్పు ఇంకా 1 స్పూన్ మినప్పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి ఒక 6 తీసుకున్నాను నేను వాటిని చిదిమి జస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది సో దాన్ని ఇప్పుడు చల్లార్చుకుని మసాలా చేసేసుకుని పౌడర్ కింద పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నటువంటి చామదుంపలు కూడా వేసి అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి చామదుంపలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ చామదుంపలు ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకోవాలి సో ఇప్పుడు ఫ్రై అనేది అయిపోయింది ఫైనల్ టచ్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని దీని మీద వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట నార్మల్ చామదుంపల ఫ్రైకి ఈ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూడండి మనకి ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే స్పైసీ చామదుంపల ఫ్రై రెడీ ఇది రసంలోకి పప్పుచారులోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కలుపుకుని తింటే అక్కడక్కడ పోపులు తగులుతూ మంచి భలే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్